பலம். గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో నిఫ్టీ అయితే మోర్ దాన్ 1%, ఎందుకంటే 10,462 మనకు మండే రోజు ఫ్యూచర్స్లో నిఫ్టీ ఫ్యూచర్స్ ట్రేడ్ అయిన ప్రైస్ క్లోజ్ అయిన ప్రైస్ ఇప్పుడు 10,395, అంటే ఒక 70 పాయింట్ల గ్యాప్ కనిపిస్తుంది, గ్యాప్ డౌన్ కనిపిస్తుంది. సో ఎస్ఎక్స్ నిఫ్టీ ట్రెండ్ బట్టి చూస్తే, సో యూఎస్లో మాత్రం లాస్ట్ నైట్ 5% వరకు లాభపడ్డాయి ఆల్ మేజర్ ఇండిసెస్. పేరోల్ ట్యాక్స్ కట్ రిలీఫ్, ఇది ఇప్పుడు కరోనాపై యుద్ధంలో భాగంగా ట్రంప్ అనుసరించబోయే వ్యూహం అట. సో దీని ఇంపాక్ట్ అనేది మనకు లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మీద కనిపించింది. డౌ జోన్స్ 1100 పాయింట్స్ పెరిగింది, ఆల్మోస్ట్ 50% పైగా లాసెస్ని, మండే లాసెస్ని రికవర్ చేసుకుంది నిన్న ట్రేడింగ్లో. సో క్రూడ్ ప్రైసెస్ కూడా లోవర్ లెవెల్స్ నుంచి 10% పైగా పెరిగాయి అనుకున్నాము నిన్ననే మండే రోజు. 1991 తర్వాత హైయెస్ట్ ఫాల్ మనకు కనిపించిన తరుణంలో మళ్ళీ నిన్న కొంత క్రూడ్ ప్రైసెస్లో రికవరీ కనిపించింది. బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతం 38.7 సమీపంలో, డాలర్స్ సమీపంలో ట్రేడ్ అవుతుంది. యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్లో కూడా లోయెస్ట్ లెవెల్స్, హిస్టారికల్ లోస్ నుంచి మళ్ళీ 0.7% వరకు పెరిగాయి. సో ఒక కొంత రికవరీ అనేది లోవర్ లెవెల్స్ నుంచి ఇన్ ఆల్ అసెట్ క్లాసెస్ కనిపిస్తుంది. గోల్డ్ కూడా $1,704 నుంచి కొంచెం తగ్గింది. సో ఇతర అసెట్ క్లాసెస్కి దీనికి రివర్స్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి. సో కాకపోతే ఒక గ్లోబల్ బేర్ మార్కెట్ సూచనలు మాత్రం ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తున్నాయి, దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు. సో మన దగ్గర మాత్రం ఇటు గ్లోబల్ క్యూస్, నెగిటివ్ గ్లోబల్ క్యూస్తో పాటు ఎస్ బ్యాంక్ ప్రకంపనలు ఇంకా సర్దు మనగలేదు. రకరకాల వార్తలు మనం వింటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ AT1 బాండ్స్, అంటే అడిషనల్ టైర్ 1 బాండ్స్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంటుంది. ఇవన్నీ కూడా ఎవరు అంటే మ్యూచువల్ ఫండ్స్, అలాగే ఇతర ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ కలిసి బ్యాంక్స్కి వాళ్ళు అడిషనల్ టైర్ 1 క్యాపిటల్ని బాండ్స్ రూపంలో బ్యాంక్స్ ఇష్యూ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేస్తారు. సో అవన్నీ కూడా ఇప్పుడు ఆర్బీఐ వాటిని జీరో చేసేసింది, అంటే వాటిని రద్దు చేసేసింది. సో ఎవరైతే ఎస్ బ్యాంక్లో ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దాన్ 8,000 crores AT1 బాండ్స్ రూపంలో ఎస్ బ్యాంక్ విడుదల చేసింది, వాటిని ఇప్పుడు రద్దు చేస్తే ఈ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, హూ ఎవర్ హ్యాస్ ఇన్వెస్టెడ్, అవి ఇంపాక్ట్ అవుతాయి, వాళ్ళకి నష్టం వాటిల్లుతుంది. సో దానికి అగెన్స్ట్గా ఇప్పుడు కేసులు రావడం కూడా మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా మనకు ఎస్ బ్యాంక్ ప్రకంపనలు అనేవి ఇప్పుడే సర్దుమణగు, ఇంకా కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఎస్బీఐతో పాటు ఇతర గ్రూప్స్ లైక్ ఐసిఐసిఐ, అలాగే HDFC, ఇటువంటి గ్రూప్స్ కూడా మనకు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి ఎస్ బ్యాంక్ ఈక్విటీలో. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఇప్పటికే అరౌండ్ 2,800 crores, వాళ్ళకి ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ ఇష్యూలో వచ్చిన ఐపీఓ డబ్బులన్నింటినీ ఇటువైపు అడ్జస్ట్ చేసే విధానం మనకు కనిపిస్తుంది. అలాగే మరికొంత అడిషనల్ అమౌంట్, ఎనదర్ 4,000 to 5,000 crores అడిషనల్గా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. వీళ్ళతో పాటు ఇప్పుడు ఐసిఐసిఐ 1,000 crores, అలాగే HDFC గ్రూప్ 1,000 crores, రాకేష్ దమానీ, అలాగే జున్జున్వాలా, ఇలాంటి వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వార్తలు మనం తరచుగా వింటూ ఉంటాం. అండ్ ఒక పీపీపీ మోడల్, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఎస్ బ్యాంక్ నడవనుందా, ఎందుకంటే ఇటు ఎస్బీఐ ఇటు ప్రైవేట్ బ్యాంక్స్ వీళ్ళందరి కాంబినేషన్లో ఈ బ్యాంక్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఇప్పుడు సీనియర్ మేనేజ్మెంట్ ఈ బ్యాంకులో ఉంటారా వెళ్ళిపోతారా, అండ్ వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి, అలాగే రేపు మారటోరియం తర్వాత డిపాజిటర్స్ అందరూ ఒకసారిగా వచ్చి ముక్కుమ్మడిగా ఈ బ్యాంక్ మీద పడితే కనీసం ఒక 50,000 నుంచి 1,00,000 crores మినిమం ఇమ్మీడియట్ పేమెంట్స్ చేయడానికి బ్యాంక్ సిద్ధంగా ఉందా, ఇలాంటివన్నీ ప్రశ్నార్థకాలు. సో ఈ మారటోరియం పీరియడ్ తర్వాత ఏం జరుగుతుంది అనేది మరింత ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. ఈ నేపథ్యంలో ఇతర ప్రైవేట్ బ్యాంక్స్ మీద కూడా ఏదైనా రన్ ఉంటుందా వాళ్ళ డిపాజిట్స్ మీద, ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్ కావచ్చు, ఆర్బీఎల్ బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ ఆర్ ఈవెన్ చిన్న చిన్న బ్యాంక్స్ లైక్ లక్ష్మీవిలాస్ బ్యాంక్, ఇలాంటి బ్యాంక్స్ అన్నిటి మీద ఇప్పుడు ఒక వ్యవస్థ మీదే అపనమ్మకం ఎదురయ్యే అవకాశం ఉంది. సో అటువంటి ప్రమాదాన్ని మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందా వ్యవస్థ, ఇవన్నీ రాబోయే రోజుల్లో మనం ఫేస్ చేయబోతున్న పరిణామాలు. కాబట్టి ఈక్విటీ ఇన్వెస్టర్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. అఫ్కోర్స్ బీ రెడీ విత్ క్యాష్, బట్ సీట్ బెల్ట్స్ పెట్టుకొని జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సిన అడ్వెంచరస్ జర్నీ అవుతుంది ఇప్పుడు బయింగ్ చేయటం అంటే.
సో అలా అని చెప్పేసి సెల్ చేద్దామంటే దిస్ ఇస్ నాట్ టైం ఫర్ సెల్లింగ్. ఎందుకంటే ఆల్రెడీ చాలా డ్యామేజ్ జరిగింది, పోర్ట్ఫోలియోస్ 30-40% పడిపోయిన పోర్ట్ఫోలియోస్ కూడా ఉన్నాయి కొంతమందివి. వాళ్ళు ఇప్పుడు అమ్మటం అనేది మనస్కరించదు, అంత కరెక్ట్ కూడా కాదు. కాబట్టి మీకంటూ మీ పోర్ట్ఫోలియో సంబంధించి స్ట్రాటజీస్ రూపొందించుకోవాలి. ఈ సమయంలో ఏం చేయాలి, మన దగ్గర ఎటువంటి క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయి, ఎటువంటి జంక్ స్టాక్స్ ఉన్నాయి, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఎవరు పోర్ట్ఫోలియో వేసిన వాళ్ళు, ఎందుకంటే అందరికీ ఒకటే తారక మంత్రం అనేది ఇక్కడ లేదు మనం ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో. సో ఎవరి పోర్ట్ఫోలియోస్ తగ్గట్లుగా వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాలి. ఆల్ ఇన్ ఆల్ మనం ఇన్స్టాంట్ రిటర్న్స్ వస్తాయేమో ఈ లెవెల్స్లో, లోవర్ లెవెల్స్ దగ్గర చాలామందిలో ఒక టెంప్టేషన్ కనిపిస్తుంది, ఇక్కడ కొంటే ఒక నెలలో 2 నెలలు డబ్బులు వస్తాయనండి. అటువంటి పరిస్థితి ఎంతమాత్రం లేదండి. ఇన్స్టాంట్ రిటర్న్స్ కానీ ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఎంతవరకు లేదు, కాబట్టి ఈ అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి. సో మనం ఇక్కడ ఒక మంచి హెల్దీ ఫుడ్ కావాలి అని అనుకుంటే లాంగ్ రన్లో ఎలా అయితే మనం ప్రతిరోజు ఒక డైట్ చార్ట్ ప్రిపేర్ చేసుకుంటామో, లేదు అప్పటికప్పుడు ఒక మంచి ఎపిటైజర్ కావాలనుకుంటే యూ కెన్ గో అండ్ హ్యావ్ సమ్ స్వీట్స్ ఆర్ పిజ్జాస్ ఆర్ బర్గర్స్. సో ఇది కావాలా, లాంగ్ రన్లో ప్రాఫిట్స్ కావాలా అనేది మనం నిర్ణయించుకొని దానికి తగ్గట్లుగా డెసిషన్స్ తీసుకునే సమయం ఇది. ఎల్ఎస్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో బాలగారు ఏమిటి పరిస్థితి? అన్నీ అఫ్కోర్స్ టెక్నికల్స్ మనం ట్రేడర్స్ చూసుకుంటారు, బట్ ఫండమెంటల్స్ చాలా వీక్ అయిపోయి నెగిటివ్ సెంటిమెంట్ అనేది బాగా పాదుకుపోయిన సమయం ఇది. సో మీరు ఎలా చూస్తున్నారు ఈ పరిస్థితి? యా బేసికలీ ఇది ఒక ఆపర్చునిటీ అండి, బట్ నాట్ ఇమీడియట్లీ. మీరు అన్నట్టు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మేబీ నెక్స్ట్ ఫ్యూ వీక్స్, ఎందుకంటే మనకి ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్లీ నెక్స్ట్ 2 quarters వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ అన్ని కార్పొరేట్స్ మీద కనిపిస్తాయి. ఎందుకంటే ఈ గవర్నమెంట్స్ ఏవైతే అన్ని కుమ్మక్కయ్యి మానిటరీ పాలసీస్ యూనో ఆ సెంట్రల్ గవర్నమెంట్స్ అండ్ ఆ సెంట్రల్ బ్యాంక్స్ ఎవరైతే మనీ ఇన్ఫ్యూజ్ చేశారో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్పెంట్. మనకు ఒక్క సిల్వర్ లైనింగ్ ఏంటంటే వుహాన్ అండ్ హుబైలో దే ఆర్ ఓపెనింగ్ అప్ ఆల్ ద షట్ ఫెసిలిటీస్ అండ్ మెల్లిమెల్లిగా అది ప్రొడక్షన్ లైన్స్ దే మే కమ్ బ్యాక్ అనే వార్తలు వింటున్నాం. బట్ జనరలీ వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ 110 countries ప్లస్లో ఈ కరోనా వైరస్ వ్యాపించింది కాబట్టి ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది అంత ఈజీగా ఇమీడియట్లీ వీ కెనాట్ క్వాంటిఫై. ఇట్స్ ఆల్మోస్ట్ నౌ క్లోజ్ టు యూనో $4 trillion ప్లస్ అనేది వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో రాబోయే 1 or 2 quarters యాక్చువల్లీ ఎంత ఫైనాన్షియల్ డ్యామేజ్ జరిగింది దీని మూలన. కొన్ని సెక్టర్స్ అయితే కంప్లీట్లీ వాష్అవుట్ అయిపోయినాయి, అది మనకి తెలిసిందే. ట్రావెల్ ఇండస్ట్రీ కానివ్వండి, టూరిజం కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ. అండ్ ఆయిల్ మనకి చూస్తున్నాం, అపార్ట్ ఫ్రమ్ కరోనా వైరస్ దెర్ ఆర్ డెఫినెట్లీ వార్స్ బిట్వీన్ సౌదీ రష్యా అండ్ ఎకనామిక్ పరంగా షేల్ గ్యాస్ ఇన్ అమెరికా హ్యాస్ ఆల్సో గాన్ ఫర్ ఎ టాస్. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే మనకి ఒక స్ట్రాంగ్ వాదన ఇండియా ఈజ్ నాట్ యాజ్ మచ్ డ్యామేజ్ యాజ్ ద అదర్ కంట్రీస్ అవే ఉంటున్నాం, బట్ డెఫినెట్లీ సమ్ డ్యామేజ్ విల్ బి దేర్. సో నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మేబీ నెక్స్ట్ 1 or 2 quarters లోపల ఈ మార్కెట్ ఇమీడియట్లీ యూనో వీ షేప్ రికవరీ ఉంటుందా? నో, దేర్ కెనాట్ బి ఏ వీ షేప్ రికవరీ. కాబట్టి ఎక్కడైతే స్టెబిలైజ్ అవుతుందో మార్కెట్, ఐ థింక్ డెఫినెట్లీ వన్ షుడ్ టేక్ సమ్ స్టాగర్డ్ బెట్ అండి ఓవర్ ద నెక్స్ట్ 3 to 6 months మెల్లిమెల్లిగా. అండ్ సమ్ సెక్టర్స్ ఈసారి స్టాండౌట్ సెక్టర్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ దిస్ కార్నేజ్. అంటే మనకి గత 3-4 years ఫార్మసిటికల్స్ వై హావ్ నాట్ బీన్ డూయింగ్ వెల్. సో డెఫినెట్లీ ఐ థింక్ ఫార్మసూటికల్స్ కెమికల్ ఫైనాన్స్ స్పెషాలిటీ అఫ్కోర్స్ అది లాస్ట్ 1-2 years దే హీన్ డూయింగ్ వెల్ అండ్ ఇప్పుడు కొద్దిగా ఫాస్టర్ గ్రోత్ రేట్స్ ఉండే అవకాశం అక్కడ కూడా చూస్తున్నాం. బికాస్ 74 rupees దరిదాపుల్లో రూపీ డాలర్ ప్యారిటీ కూడా వచ్చింది కాబట్టి మేబీ సమ్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ అండ్ సమ్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ టెక్స్టైల్స్ అగైన్ మే కమ్ బ్యాక్ స్లైట్లీ. ఎందుకంటే ఇప్పటిదాకా టెక్స్టైల్స్ లాస్ట్ 2-3 years హాస్ బీన్ ఎ కంప్లీట్ వాష్అవుట్. సో ఇటువంటి సెలెక్టివ్గా కొన్ని కొన్ని మనం తీసుకోవాలి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్లో డెఫినెట్లీ వన్ హ్యాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్, ఎందుకంటే ఈ ఎస్ బ్యాంక్ ఎపిసోడ్ అయిన తర్వాత అన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా వీ కెనాట్ జస్ట్ యూనో పెయింట్ దమ్ విత్ ద సేమ్ బ్రష్. అన్ని బాగానే ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కాకుండా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీస్లో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన భావం గతంలో ఉంటే ఐ డోంట్ థింక్ దట్ రియల్లీ స్టాండ్స్ గుడ్. వన్ హ్యాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్. సో అటువంటి వాటిలో రివైవల్ ఉంటే మనకి పోస్ట్ ఏప్రిల్ BS6కి మనం వెళ్తున్నాం కాబట్టి ఆటోమొబైల్ సెక్టర్లో సమ్ ఆఫ్ ద గుడ్ ఆటో ఆన్సిలరీస్ అండ్ సమ్ ఆఫ్ ద గుడ్ ఆటోమొబైల్ కంపెనీస్. సో ఇటువంటి చాలా సెలెక్టివ్గా ఓవర్ ద నెక్స్ట్ 3 to 6 months నాట్ ఇమీడియట్లీ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం విత్ ఎ 2-year view డెఫినెట్లీ ఐ థింక్ దేర్ విల్ బి ఎ గుడ్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ అండ్ గాడ్ సెంట్ ఆపర్చునిటీ అనుకోవాలి. డూ నాట్ బీ స్కేర్డ్ బట్ డోంట్ గో అండ్ జంప్ ఇన్ టు ద మార్కెట్ అండ్ ఇన్వెస్ట్ టుడే ఇట్ సెల్ఫ్. ఓకే, సో అన్ని స్టాండర్డ్ డిస్క్లైమర్స్ వచ్చేసాయి, కానీ
చెప్పినంత సులభం కాదు ఇది ఈక్విటీ మార్కెట్స్లో జర్నీ అనేది. సో కుటుంబంలో ఏంటి సరే ఈక్విటీలో ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారా లేదా ఈ వాళ్ళ వాళ్ళ రిస్క్ అప్టైట్ని బట్టి వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుంది. కానీ ఈ 81 బాండ్స్ ఇది పెద్ద ఇష్యూ కాబోతుంది. చాలా బ్యాంక్స్కి ఈ AA ప్లస్ ఈవెన్ AAA రేటెడ్ 81 బాండ్స్ కూడా ఉన్నాయి. సో ఎస్ బ్యాంక్లోనే ఇప్పుడు పేపర్లో వార్తలు కథనాలు వస్తున్నాయి. కొంతమంది వాళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్స్ వేద్దామని వెళ్ళిన వాళ్ళని లేదండి మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్లో వేస్తే 6.5% వస్తుంది, 81 బాండ్స్లో ఇన్వెస్ట్ చేయండి అంటూ ఎస్ బ్యాంక్లో ఎవరైతే రిలేషన్షిప్ మేనేజర్స్ ఉంటారు వాళ్ళందరూ 9% వస్తుందని ఆశ చూపించి 81 బాండ్స్లో రిటైల్ వాళ్ళతో కూడా ఇన్వెస్ట్ చేయించారట. సో ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఏం చేయాలి, అసలు ఏంటి ఫైనాన్షియల్ వరల్డ్లో ఏం జరుగుతుంది, షేర్ల విషయం కాసేపు పక్కన పెడదాం, ఈ బ్యాంకుల్లో డిపాజిట్స్ ఎంతవరకు సేఫ్, బ్యాంకుల్లో అందరం వెళ్ళి మనం చాలామందికి కోఆపరేటివ్ బ్యాంక్కి ఒక కమర్షియల్ బ్యాంక్కి ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్కి తేడా అనేది అంతగా తెలియదు. వాళ్ళు దే సే ఈజ్ ఓన్లీ ప్రతి బ్యాంకే కదా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుంది కదా అని వెళ్తారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఫ్రాంక్గా చెప్పాలంటేనండి, ఒకటి బాగా హయ్యెస్ట్ ఇంపాక్ట్ అనమాట ఈ ఎస్ బ్యాంక్ ఫెయిల్యూర్ తోటి వచ్చింది డెట్ మార్కెట్ ఫండ్స్ పైన. ఎందుకంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టేదానిపైన ఇక కాన్ఫిడెన్స్ పోతుందన్నమాట. ఎందుకంటే 81 బాండ్స్ అక్రాస్ ద బోర్డ్ క్యాన్సిలేషన్ చేయటం అనేది ఆర్బీఐ తీసుకున్న ఒక రెక్లెస్ డెసిషన్ అంటాను. ఎందుకంటే ఒక ఎస్ బ్యాంక్లో పెట్టడం కదా, మిగతా బ్యాంక్స్ కూడా 81 బాండ్స్ ఇష్యూ చేసినాయి, దాదాపు 9,000 కోట్ల పైన ఇష్యూ చేసినట్టు నాకైతే. ఓన్లీ ఎస్ బ్యాంక్ 8,000 క్రోర్స్ ఈ బ్యాంకులు అన్ని కలిపి 90,000 క్రోర్స్ అదే ఉండవు బాండ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని డెట్ ఫండ్స్ కూడా సఫర్ అవుతాయి అనమాట. కాబట్టి ఇది ఇట్స్ ఏ రెక్లెస్ డెసిషన్. మరి ఆర్బీఐ రీకన్సిడర్ చేస్తుందా లేదా అనేది మనం చెప్పలేం, కానీ ఓవరాల్ బెయిల్అవుట్ ప్లాన్ ఏదైతే రోల్అవుట్ చేస్తున్నారో ఇప్పుడు ఎస్ బ్యాంక్ని దాన్ని బట్టి చూస్తూ ఉంటే డిపాజిటర్స్ మనీ సేఫ్ చేస్తున్నాము, ఎవరైతే కనుక ఇన్వెస్టర్స్ ఉన్నారో లైక్ బాండ్స్ రూపేనా ఉండండి షేర్స్ రూపేనా ఉండండి ఏదైతే ఉన్నారో వాళ్ళని మాత్రం మేము ఇగ్నోర్ చేస్తున్నాం అన్నట్టు క్లియర్లీ మెసేజ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇదివరకు జీటీబీలో 0 అయిపోయినట్టు ఇన్వెస్టర్స్ ఇందులో కూడా 0 అయిపోతారా అన్నట్టు మాత్రం చూస్తున్నాం. దిస్ డెసిషన్ హ్యాస్ టు బి రివ్యూడ్ అండి. బట్ అదర్వైజ్ దీని రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయంటే రేపు డెట్ మార్కెట్లో ఫ్లోస్ ఆగినాయి అనుకోండి, ఇంకెక్కడి నుంచి రిటర్న్స్ ఇస్తాయి ఫండ్స్? ఈక్విటీ మార్కెట్స్ ఇట్లానే ఉంటాయి అని అనుకుందాం, నెక్స్ట్ 1 ఇయర్ ఇట్లానే డౌన్ ఉంటాయి అని అనుకుంటే కనుక ఎక్కడి నుంచి రిటర్న్స్ ఇస్తాయి? డెఫినెట్లీ అందుకని చెప్పేసి అనమాట దీనిపైన మాత్రం ఆలోచించాలి. అందుకని మీరు అంటారు ఏ బ్యాంక్ని నమ్మాలి అని చెప్పేసి, అని ఇప్పుడు ఏ బ్యాంక్ని నమ్మే పరిస్థితి లేకుండా ఉంది. అందుకే వాట్సాప్లో జోక్ వెళ్తుంది కదా, మీకు ఒక ట్రైబల్ వచ్చేసి మీరు నాకేం కొలాటరల్ ఇస్తారు మీ బ్యాంకులో 2 లక్షలు డిపాజిట్ పెడితే అని చెప్పేసి, అని పరిస్థితి అట్లా వచ్చేస్తుంది. డిపాజిటర్స్ అనమాట ఇక బ్యాంకులు నమ్మకుండా అయిపోతుంది. బట్ వన్స్ డిపాజిట్ రేషియో పట్టం తగ్గింది అనుకోండి, కాసా రేట్స్ రేషియో చేంజెస్ వచ్చినాయి అనుకోండి, మీకు డెఫినెట్లీ క్రెడిట్ డిస్బర్స్మెంట్ కూడా బాగా తగ్గుతుంది. అండ్ దీనిది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మొత్తం ఎకానమీ పైన ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ డెట్ మార్కెట్ని కాపాడే ఇది కూడా అనమాట గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అదనమాట. ఎందుకంటే ఒక డీసెంట్ రిటర్న్ ఇప్పుడు ఆల్రెడీ మనం పీపీఎఫ్లో చూసాం, ఆల్రెడీ 8 ఇయర్ లోకి వచ్చేసింది అందులో కూడా రిటర్న్స్. కాబట్టి పెన్షనర్స్కి కానీ వాళ్ళకి వచ్చే వడ్డీ కూడా ఎంతో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ఫ్లేషన్కి మ్యాచ్ కాకుండా బాగా కిందకి వెళ్ళిపోవటం కూడా మనం చూసాం. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ డెట్ మార్కెట్ని హ్యాండిల్ చేయటం అనేది ఇది వరకు కాకుండా ఒక కొత్త వేలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. యుఎస్లో మనం చూసాం అప్పటికప్పుడు అనమాట హ్యూజ్ క్రైసిస్ వచ్చినప్పుడు టార్ప్ స్కీమ్ ఎప్పుడైతే తీసుకొచ్చారో 2008లో అట్లా, తర్వాత అనమాట ఎప్పుడైతే ఫెడ్ అనమాట అవసరమైనప్పుడు కొత్తగా ఇన్స్ట్రుమెంట్స్ ఇష్యూ చేయటం బైబ్యాక్ చేయటం ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఆర్బీఐ ఆల్సో హ్యాస్ టు డూ ఇన్ సమ్ మేనర్ అనమాట. ఏదైతే రీసెంట్లీ ఒక ఇన్స్ట్రుమెంట్ ఇష్యూ చేసేసి 46 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది, మా డెట్ ఇంకా డిమాండ్ ఉంది అంటే అది కుదరదు అనమాట. రీటైలర్స్ కూడా ఎంగేజ్ చేసేటట్టు. సో రేపు April 3rd ఆర్ వాట్ ఎవర్ డేట్ మారిటోరియం తర్వాత ఏం జరుగుతుంది అనుకుంటున్నారు అంటే ఒకసారిగా డిపాజిటర్స్ అందరూ బ్యాంక్ మీద దాడి చేస్తారా, మా డిపాజిట్లు వెనక్కి ఇచ్చేయండి, లేకపోతే కొంతమంది చూద్దాంలే ఇప్పుడు ఎస్బీఐ ఐసీఐసీఐ వీళ్ళందరూ బ్యాకింగ్ రాబోతుంది కదా, లెటర్స్ వెయిట్ అండ్ వాచ్ అనే ధోరణిలో ఉంటారు? పైన దాడి అయితే ఉండదండి. ఎందుకంటే వన్స్ ఎస్బీఐ అండ్ అదర్ ఇన్వెస్టర్స్ టేక్ ఓవర్ చేస్తున్నారంటే కనుక నేను అనుకుంటాం రన్ అంది బ్యాంక్ అయితే ఉండదు. అండ్ మోర్ ఓవర్ April 3rd వరకు కూడా కాదండి, నాకు వచ్చిన ఒక రిలేబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే యాజ్ క్విక్లీ యాజ్ నెక్స్ట్ మండే లోపలే మొరటోరియం తీసేస్తారని అన్నారు. ఆయన చెప్తున్నారు బ్యాంక్ ఎవరైతే అదే ఒక ఇన్ఛార్జ్ని అపాయింట్ చేశారో ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కాన్ఫిడెంట్గా ఉన్నారు. లక్కీలీ మన తెలుగు ఆయన ఒక ఆయన ఇప్పుడు అడిషనల్ ఛార్జ్ సిఎఫ్ఓ స్టేట్ బ్యాంక్లో కూడా ఉన్నారనమాట.
సోర్సెస్ని బట్టి కాంటాక్ట్ చేస్తుంటే యాజ్ ఎర్లీ యాజ్ నెక్స్ట్ వీకే అయిపోతుంది కంప్లీట్ రెజల్యూషన్ ఆఫ్ ఎస్ బ్యాంక్ అని చెప్పేసి అని అంటున్నారు. ఎందుకంటే గవర్నమెంట్కి కూడా ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ ప్రెస్టీజ్ దట్ డిపాజిటర్ షుడ్ బి సేవ్డ్, అదర్వైజ్ గవర్నమెంట్ పైన కూడా కాస్త ఏదైతే బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చిందో అది కూడా కంటిన్యూ అవుతుంది. ఎస్ బ్యాంక్ షేర్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ? రిస్కీ బెట్ అండి, ఎందుకంటే షేర్ హోల్డర్స్ని సేవ్ చేస్తారా ఇందులో ఎంతవరకు అనేది మనం ఇప్పటికీ చెప్పలేము. ఎందుకంటే ఆ కౌంటర్స్ ఆ కండిషన్స్ అన్నీ వచ్చే వరకు మాత్రం ఇది, డిపాజిటర్స్ మాత్రం సేవ్ అయిపోయారని ఆల్రెడీ మనం చెప్పేసి. అంటే ఎస్ బ్యాంక్ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ 10 రూపాయలు కొనుక్కుంటుంది షేర్లని, ఈ ఫెట్ ఆల్ దీన్ని సెపరేట్ బ్యాంక్ కిందే ట్రీట్ చేస్తా. ఎడిషనల్ అయితే ఇది వరకు స్టేట్ బ్యాంక్ సబ్సిడరీస్ ఏ విధంగా 50% ప్రీమియం తోటి కోట్ అయ్యాయో ఎస్ బ్యాంక్ కూడా కోట్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ నుంచి అనదర్ 100% జంప్ షేర్ ప్రైస్లో వచ్చినా కూడా సర్ప్రైజ్ కాలేం. ఇఫ్ ద రెజల్యూషన్ ఇస్ ఇన్ ఫేవర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఇన్ దట్ మేనర్ దట్ యాజ్ ఎ సబ్సిడరీ బ్యాంక్ కంటిన్యూ అవుతుంది అని అంటే, లేదు డిపాజిటర్స్ని సేవ్ చేసి మేము ఓన్లీ మా క్యాపిటల్ వర్క్ ఇన్ఫ్యూజన్ చేసేసి తర్వాత దీన్ని మర్జ్ చేసేస్తామంటే మాత్రం మర్జర్లో నేను అనుకోవటం జీరో అని అనమాట వచ్చేది, ఏదో ఒక రూపాయి వస్తే ఎక్కువ ఒక షేర్ కని చెప్పేసి అని అనుకుంటాను. రైట్, సో చాలా డెవలప్మెంట్స్ మనకు రాబోయే రోజుల్లో చూడబోతున్నాం బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి. అది ఎస్ బ్యాంక్తో ఇది ఆగదు, ఇంకా ఇతరత్ర బ్యాంక్స్ కూడా ఇది విస్తరిస్తుంది కాబట్టి ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. చిన్న విరామం తర్వాత టెక్నికల్స్ పరిస్థితి రాజేంద్ర గారు వివరిస్తారు. న్యూజ్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో టెక్నికల్ గురించి మాట్లాడుకుందాం. సురేంద్ర గారు, ఏమిటి ట్రేడర్స్ ఈ సమయంలో ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కోసం మార్కెట్ సిద్ధంగా కనిపిస్తోంది, సో గ్యాప్ డౌన్ ఏమన్నా బై చేయొచ్చా లేకపోతే ప్రతి ర్యాలీలో షార్ట్ సెల్లింగ్కి అవకాశాలు ఉన్నాయా? ఐ థింక్ ఆ స్ట్రాటజీ అదే ఉండాలండి ఈ స్టేజ్లో. రీజన్ ఏంటి అంటే కనుక మనం 2018 డిసెంబర్ లోస్ కట్టాము, విచ్ ఇస్ 10,333. సో మండే రోజు చూస్తే కనుక 10,294 రావటం చేసాం, బట్ గుడ్ థింగ్ ఏంటంటే 10,451 దగ్గర క్లోజ్ అవటం చేసాం. సో ఎక్స్టెండింగ్ బాటమ్ అయింది కాబట్టి ఐ థింక్ 10,290 అనేది ఒక సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది షార్ట్ టర్మ్లో. బట్ అగైన్ ఒకవేళ 10,294 కింద క్లోజ్ అయింది అంటే కనుక సెప్టెంబర్ లో 2018 లో ఏదైతే ఉందో 10,004 ఓపెన్ అప్ అవుతుంది. సో 10,004 అండ్ 9,951 ఒక క్రూషియల్ సపోర్ట్ జోన్గా మనం పరిగణిస్తాం. ఇన్ కేస్ అది కూడా బ్రీచ్ అయింది అంటే కనుక న్యూ లెవెల్స్ అనేది ఓపెన్ అప్ అవుతాయి. సో యాజ్ ఆఫ్ నో 9,951 లెవెల్ అయితే ఓపెన్ అప్ అయింది బికాస్ మనం 10,333 కట్ చేసాం కాబట్టి. సో ఓన్లీ హోప్ ఇవాళ ఏంటి అంటే కనుక ఇన్ కేస్ మార్కెట్ 10,627 అబోవ్, విచ్ ఈస్ నాట్ లైక్లీ, అంటే ఆల్మోస్ట్ మనకి 150 పాయింట్స్ ప్లస్ క్లోజ్ అవ్వాలి ఈరోజు. ఒకవేళ అది అయ్యింది అంటే కనుక నా ఉద్దేశంలో ఒక బాటమ్ షార్ట్ టర్మ్లో ఫామ్ అయినట్టు కనిపిస్తుంది అండ్ ర్యాలీ అనేది యాజ్ హై యాజ్ 11,036 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఐ థింక్ డెఫినెట్గా ర్యాలీస్ అన్నీ కూడా షార్ట్ కోసమే మనం యూజ్ చేయాలి, ఎందుకంటే మనం క్లియర్లీ చార్ట్స్లో ఎప్పటి వరకు అయితే 200 డే మూవింగ్ యావరేజ్ కింద ఉంటుందో సెల్ అనాలిసిస్గా చెప్తాం. అండ్ 200 డే మూవింగ్ యావరేజ్ ఈ స్టేజ్లో చూస్తే కనుక 11,637 అంటే క్లోజ్ టు అబౌట్ 1,100 పాయింట్స్ పైన ఉంది కాబట్టి ఎవ్రీ రైస్ షుడ్ బి యూస్ టు సెల్ అని నా ఉద్దేశం. అండ్ 11,216 అనేది ఒక గ్యాప్ ఫార్మేషన్ ఉంది, దాని థర్డ్ గ్యాప్ ఉంది యాక్చువల్లీ గ్యాప్ థియరీ ప్రకారం వెళ్తే. మేబీ వర్స్ట్ కేస్ ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయినా కూడా 11,269 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ ఈ స్టేజ్లో 9,950 నుంచి 11,100 రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ ఇంకా అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే మనకి సెప్టెంబర్ లోస్ ఏదైతే ఉందో 2019 లోస్ 26,641 అది ఇప్పుడే బ్రీచ్ అవటం చూసాం. అండ్ నిఫ్టీ 10,000కి వచ్చినప్పుడు నా ఉద్దేశంలో బ్యాంక్ నిఫ్టీ కూడా యాజ్ లో యాజ్ 24,200 అంటే ఇక్కడ నుంచి కూడా క్లోజ్ టు 2,100 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ప్రాబ్లీ కొంచెం పుల్ బ్యాక్స్లోనే సెల్ చేసే ఆపర్చునిటీ వస్తుంది, మేబీ 27,850 నుంచి 28,300 మధ్యలో సెల్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇండివిజువల్ స్టాక్స్కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ బిలో 200 డే మూవింగ్ యావరేజెస్కి మళ్ళీ రావటం చూసాం. ఫర్ ఇన్స్టాన్స్ రిలయన్స్ చూస్తే కనుక డబల్ బాటమ్ ఫార్మేషన్ రావటం చూసాం. సో కోటక్, బజాజ్, ట్విన్స్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి ఈ స్టేజ్లో. ఇన్ కేస్ 10,000 బ్రీచ్ అయింది అంటే కనుక ఆ స్టాక్స్ కూడా స్పేర్ చేయరు, సో డెఫినెట్లీ ఆ స్టాక్స్లో కూడా సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇండివిజువల్ స్టాక్స్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఈ స్టేజ్లో. ఒకవేళ మీడియం టర్మ్ ట్రేడింగ్కి తీసుకున్నా కూడా స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి. ఓకే, మెయిల్స్ అలాగే కాల్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. కరణం రాజేంద్రన్ మెయిల్ పంపించారు, ఆయన 5,000 రూపీస్ ఎస్ఐపి చేస్తున్నారు 5
స్కీమ్స్లో, మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో, యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్, మిరే ఎసెట్ లార్జ్ క్యాప్ ఫండ్, ఎల్ఎన్టి మిడ్ క్యాప్, ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్, ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ, వీటిలో కంటిన్యూ చేయాలా, మాడిఫికేషన్ ఏమైనా చేయాలా? మీరు రాసినవన్నీ కూడా ఓకే, మంచి స్కీమ్స్ అనండి, ఎస్పెషల్లీ యాక్సిస్ బ్లూ చిప్ లాంటివి చాలా అవుట్ పెర్ఫార్మర్స్ అవి. సో మిగతావి దే ఆర్ ఓకే కైండ్ ఆఫ్ ఫండ్స్. ఫర్ ఇన్స్టాన్స్ మిరే ఎసెట్ లార్జ్ క్యాప్ ఫండ్, ఇది బీఎస్సీ 100తో మనకు లింక్ అప్ అయి ఉన్న, బెంచ్ మార్క్ అయి ఉన్న ఫండ్ ఇది, స్కీమ్ ఇది. సో ఇటువంటి స్కీమ్స్లో కొంచెం మీకు అండర్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది రాబోయే రోజుల్లో, బట్ కంటిన్యూ యువర్ ఎస్ఐపీస్. ఇటు ఇది ఎస్ఐపీలు డిస్కంటిన్యూ చేసే సమయం ఎంత మాత్రం కాదు, ఈ సమయంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే మీరు గతంలో హైయర్ లెవెల్స్లో చేసి ఉంటారు, ఇప్పుడు కంటిన్యూ చేస్తేనే మీకు యావరేజింగ్ థియరీ వర్కౌట్ అవుతుంది. కాబట్టి కంటిన్యూ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, మంగళగిరి నుంచి ఆసిఫ్. హలో సార్, అండి నమస్తే, అడగండి ఆసిఫ్. చాలా మీ మీ మా తెలుగు తెలుగు వాళ్ళకి మీ ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్ యూ అండి. ఒక వన్ అవర్ టూ అవర్ దాకా కాస్త పొడిగిస్తే టైంని బాగుంటుంది సార్, ఎందుకంటే మాకు చాలా సేఫ్ అవుతుంది. వస్తున్నాం సార్. తప్పకుండా అండి, చెప్పండి ఆసిఫ్, ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్ ఉందా? అట్లా ఎందుకంటే రైట్ ఓకే ఇప్పుడు ఓకే అండి, అర్థమైంది మీరు అడిగిన సమస్య అర్థమైంది. సో సాధ్యమైనంత వరకు మనం ఈ కార్యక్రమం నిడివిని, వ్యవధిని పెంచే ప్రయత్నం చేయమంటున్నారు, ప్రయత్నిద్దాం తప్పకుండా, అలాగే ప్రయత్నం చేద్దామండి. తర్వాత అనూష మెయిల్ పంపించారు, 2-3 ఇయర్స్ కోసం ఏదైనా 2 స్టాక్స్ని రికమెండ్ చేయండి. ఎటువంటి 2 స్టాక్స్ మీరు రికమెండ్ చేస్తారు ఈ సమయంలో? యా దట్ విల్ బి డిఫికల్ట్ అండి. ఒకవేళ మీరు కొత్తగా మార్కెట్లో ఎంటర్ అవుతుందంటే 2-3 స్టాక్స్ విల్ నాట్ బీ ఏ గ్రేట్ ఐడియా. కొత్తగా మీరు ఎంటర్ అవుతుంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే మేబీ యూ కెన్ చూస్ ఒక బ్యాంకింగ్ సెక్టర్లో. ఇప్పుడు టాప్ ఆఫ్ ద లైన్ బ్యాంక్స్ పడుతున్నాయి, కోటక్, హెచ్డిఎఫ్సి, ఇటువంటివి యూ కెన్ చూస్ ఐదర్ వన్ ఆఫ్ దెమ్. ఆర్ మేబీ ఫార్మసిటికల్స్ విల్ బీ ఎ కమ్ బ్యాక్. కాబట్టి టాప్ ఆఫ్ ద లైన్ మనకి డాక్టర్ రెడ్డి హాస్ బిన్ డూయింగ్ వెల్, అండ్ అలాగే మనకి సన్ ఫార్మా ఆర్ లూపిన్, ఇటువంటి వాటిలో రెండిట్లో ఒకటి ఎంచుకోవచ్చు. కెమికల్ ఫైనాన్స్ స్పెషాలిటీ కెమికల్స్లో మేబీ గో విత్ ద టాప్ ఆఫ్ ద లైన్ అండి. ఎస్ఆర్ఎఫ్ కానివ్వండి, అతుల్ కానివ్వండి, ఇవన్నీ కాంగ్లోమరేట్స్ వాళ్ళు, దే మేక్ ఎ లాడ్ ఆఫ్ డిఫరెంట్ కెమికల్స్. సో అట్లాంటిది యూ కెన్ చూస్ అండి. బట్ కొత్తగా అయితే మాత్రం గో వయా మ్యూచువల్ ఫండ్స్. ఇన్ఫ్యాక్ట్ చాలామంది, ఇన్ఫ్యాక్ట్ నన్ను కూడా చాలామంది కాల్ చేశారు నాకు, మార్కెట్ బాగా తగ్గింది కదా ఏం కొనమంటారు అని. సో ఎనీ బ్లూ చిప్ అండి, బ్లూ చిప్స్ ఆర్ దేర్ ఓన్లీ టు బై ఇన్ టైమ్స్ లైక్ దిస్. నేను కొన్నాను మొన్న మండే రోజు బ్రిటానియా కొన్ని షేర్లు కొనుక్కున్నాను. అలాగే మనం విజయవాడ వర్క్షాప్లో రికమెండ్ చేసిన వన్ ఆఫ్ ది మిడ్ క్యాప్ ఫార్మా కంపెనీస్, అందులో కొద్ది షేర్లు కొనుక్కున్నాను. ఇలా ఇటువంటి అంటే ఇక్కడతో అయిపోయింది మార్కెట్, ఇక ప్రమాదమే లేదని కాదు, ఇక్కడ నుంచి మరింత డౌన్ సైడ్ రిస్క్ ఉంటుంది, మరొక 10% తగ్గుతుంది, మరొక 20% తగ్గుతుంది అనుకుని కూడా సిద్ధంగా ఉంటేనే కొనండి, లేకపోతే జస్ట్ అవాయిడ్ ది బయింగ్ డెసిషన్స్ నౌ. తర్వాత హనుమాన్ జంక్షన్ నుంచి శ్రీనివాస్. హలో, అరే అండి శ్రీనివాస్. ఓకే, మీరు మళ్ళీ టీవీ వినే ప్రయత్నంలో ఉన్నారు. ఆర్ఐఎల్ గురించి అడుగుతున్నారు, నాగరాజు రెడ్డి. ఆర్ఐఎల్ కరెంట్ ప్రైస్లు 3-6 మంత్స్ కోసం కొనుక్కోవచ్చు? ప్రాబ్లీ అటెంప్ట్ చేయొచ్చు అండి ఫస్ట్ ప్రైస్ పాయింట్లో, ఎందుకంటే 1617 నుంచి ఆల్మోస్ట్ 1095 దాకా రావటం చేసాం. సో 1095 డబల్ బాటమ్ ఫార్మేషన్, ఇక్కడ నుంచి బ్రీచ్ అయింది అంటే కనుక 860 నుంచి 870 దాకా రావచ్చు, అంటే ఇంకో 15% కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవాలండి 6 మంత్స్ అయినప్పటికీ కూడా. సో డెఫినెట్లీ ఎస్ అనే చెప్తాను. ఇన్ కేస్ పుల్ బ్యాక్ వస్తే కనుక ఈ స్టాక్ మళ్ళీ ఈజీగా 1280 నుంచి 1340 దాకా 6 మంత్స్లో రీకూప్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. శ్రావణ్ రెడ్డి అడుగుతున్నారు, నిపాన్ ఏఎంసీ అండ్ మణపురం ఫైనాన్స్, ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? ఇక్కడ జస్ట్ వెయిట్ చేయమంటానండి, ఎందుకంటే తొందర ఏం లేదు. ఎందుకంటే మణపురం అయితే వన్ ఆఫ్ ది సేఫ్ బిజినెస్లో ఉంది, బంగారం పెట్టుకుని అప్పు ఇవ్వటమే తప్పితే, అలాది బిజినెస్ సీజన్ మోడల్ ఈస్ వెరీ సింపుల్. బట్ ఓన్లీ థింగ్, యాస్ ఆఫ్ నో వాల్యుయేషన్స్ అన్నీ కూడా ప్రీమియంలో ఉన్నాయి. మణపురం కూడా లాస్ట్ 1 ఇయర్లో చూస్తే దాదాపు 100% ప్లస్ పెరిగిన స్టాక్ అనమాట, అది కూడా వెయిట్ చేయమంటాం జస్ట్. అలాగే మీ ఫేవరెట్ స్టాక్ ఆంధ్ర పెట్రో గతంలో 65లో కొన్నారట, ఆర్జీ హోల్డ్ చేయొచ్చు? యాస్ ఆఫ్ నో అయితే కనుక హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే కంపెనీ ఇప్పుడు మెయింటెనెన్స్ షట్డౌన్లో కూడా ఉంది ఈ 1.5 మంత్. కాబట్టి ఈ క్వార్టర్ రిజల్ట్స్ అయితే బాగుండవు అనమాట. బట్ ఇప్పుడు ఏదైతే గ్లోబల్ క్రైసిస్ ఇది నడుస్తుందో, ఇటు ఆక్సో ఆల్కహాల్స్లో వీళ్ళకి నెక్స్ట్ క్వార్టర్ నుంచి బాగుంటుంది, ఏప్రిల్ 1 నుంచి బాగుంటుంది, కాబట్టి హోల్డ్ చేయమంటాం. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది, కాబట్టి కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.